మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన మంచు మనోజ్ కెరియర్ స్టార్టింగ్ లో చాలా స్పీడ్ గా సినిమాలు చేశాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. దాంతో మనోడు స్టార్ హీరో అవుతాడని అంతా భావించారు. కానీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ట్రాక్ తప్పాడు. సినిమాలే కాదు, పర్సనల్ గాను చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఒక్కడు మిగిలాడు. మూవీ ఫ్లాప్ అవ్వడంతో మంచు మనోజ్ సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం జరిగిపోయాయి. దాంతో మొత్తంగా సైలెంట్ అయిపోయాడు మనోజ్. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు అహం బ్రహ్మాస్మి అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎట్టిపోయిందో ఎవరికీ తెలియదు. అయితే ఆ తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. గత ఏడాది వినాయక చవితి సమయంలో భూమ మౌనికతో కలిసి కనిపించడంతో పెళ్లి చేసుకోబోతున్నాడనే టాక్ వచ్చింది. అయితే తాజాగా ఇట్స్ బిన్ ఎ వైల్ I have been holding this special news close to my heart, excited to enter into the next phase of my life. Announcing on 20th Jan 2023, need all your blessings as always, antu tweet chesadu. Dantho Manoj cheppaboye aa good news entanedi aasaktikaranga marindi. Manodu pelli gurinchi cheptada ledante kotta cinema announce chestada suspense ga marindi. Aithe pelli gurinche Manoj cheppabothunnattu talk. Mari January 20na Manchu Manoj elanti good news cheptado chudali. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV. To Hit TV. Hit Channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.